అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు శంకర అన్నపూర్ణ. నేను సీఏగా పనిచేస్తున్నాను. ఈరోజు వీల్పర్తి గ్రామంలో గోకాడ సూర్యకుమార్ గారి పొలంలో వేరుశెనగ పోయి పొలం బడి చేసుకుందాం. ఇప్పుడు పొలం బడి వేరుశెనగలు చేసుకున్నాం కదా, రెండు గ్రూపులుగా విడిపోయి మీ గ్రూప్ వాళ్ళు వేరుశెనగలోని ఏం గ్రహించారు అవి చూపించండి అమ్మ. మేము పరిశీలించింది, ఈ వేరుశెనగ వేసి నెల పైన అయిపోయింది, పెరుగుదల రాలేదు. ఎందువలన అమ్మ? మీ గ్రూప్ వాళ్ళు పొలం బడి చేశారు కదా వేరుశెనగలో, మీరేం గ్రహించారు చూపించండి. మేము పరిశీలించిన దాంట్లో వేరుశెనగ వేసి నెల పైన అయిపోయింది, ఇది ఎదుగుదల రాలేదు. ఎందువల్లమ్మ? రెండు గ్రూపుల వాళ్ళు ఒకటే చెప్పారు కాబట్టి మీ మొక్కలో పెరుగుదల లేదంటున్నారు కాబట్టి మీ భూమి లోపల సారం తక్కువగా ఉంది. దానికి భూసార యాజమాన్యం పోషకాల లోపం వల్ల మొక్క పెరుగుదల లేదు. భూమిలో సారవంతం లేకపోవడం వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉంది. అక్క, భూమి సారవంతం కావాలంటే ఏం చేయాలక్క? భూమి సారవంతం అవ్వాలంటే ఘనజీవామృతం తయారు చేసుకొని ఆఖరి దుక్కులోని దుక్కి దున్నేటప్పుడు ఆఖరి దుక్కులోని ఘనజీవామృతం తయారు చేసుకొని వేసుకుంటే భూమి సారవంతం అవుతుంది. ఈ ఘనజీవామృతం వేసుకోవడం వల్ల భూమి లోపల సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమి సారవంతం అవుతుంది. అక్క, ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో చేసి చూపించక్క. అలాగే చేసి చూపిస్తానమ్మా. వంద కేజీలు ఆవు పేడ, రెండు కేజీలు పప్పు దినుసుల పిండి, రెండు కేజీలు నల్లబెల్లం, గుప్పెడు పుట్టమట్టి, తినంత ఆవు మూత్రం. అమ్మ, వంద కేజీలు పేడ తీసుకున్నాం కదా, వంద కేజీల పేడలో రెండు కేజీలు పప్పు దినుసుల పిండి, రెండు కేజీలు బెల్లం, గుప్పెడు పుట్టమట్టి, తగినంత మూత్రం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా, అలాగే ఈ పుట్టమట్టి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, వేసిన దానికి ఆవుమూత్రం జల్లుతూ ముద్ద అయ్యేటట్టు ఇది కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుందాం. ముద్దలుగా చేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఘనజీవామృతం తయారయ్యింది. ఈ ఘనజీవామృతాన్ని పిడకలుగా చేసుకున్నాం కదా, ఈ పిడకలుగా చేసుకున్న వాటిని నీళ్ళని 7 రోజులు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎందుకు ఆరబెట్టుకోవాలి? ఎండలో ఎందుకు ఆరబెట్టుకోకూడదు? సూర్యకిరణాలు ఈ ఘనజీవామృతానికి తగిలి అందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి, అందుచేత ఇవి నీళ్ళే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నీళ్ళలో ఆరబెట్టుకుందామమ్మా. ఏడు రోజులైనాయి కదా, ఈ ఆరిన పిడకల్ని గుండగా చేసుకుందాం. విధంగా తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎలా వాడుకోవాలమ్మా? 20 కేజీలు ఘనజీవామృతం తీసుకొని 100 కేజీలు పుట్టుకుని గెత్తంలో వేసుకుని ఆఖరి దుక్కులో చల్లుకోవాలమ్మా. అమ్మాయి, ఘనజీవామృతాన్ని నిల్వ ఉంచుకోవచ్చా? కోన సంచిలో వేసుకుని 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చమ్మా. Thank you.
అమ్మా ఈ ఘనజీవామృతాన్ని ఆఖరి దుక్కులో ఈ విధంగా వేసుకోవాలి. అమృతం 20 రోజులకు ఒకసారి, రెండోసారి 40 రోజులకు వేసుకోవాలమ్మా. ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వేసుకోవాలో చెప్పినందుకే ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.